ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాన్ బెటరా? కొద్దిగా నూనె పోయి అందులో. చాలు, అక్కడ ప్లేట్ పెట్టాను బెటరా. ఉల్లిపాయలు ఏమీ ఉన్నాయి, ఉల్లి తొక్కు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కింద అప్పడాల కర్ర ఉంటుంది, తీసుకో. పెట్టుకొచ్చి నేను వేస్తుంటాను. పెంచుకోండి. అబ్బాయ్, అది కొంచెం నలిగితే చాలు, మొత్తం పిండే ఒక్కర్లేదు. అట్లా నొక్కేసే చాలు. నొక్కేవా? నూనె కాగింది కదా. ఈ వెల్లుల్లి ఏం చేయాలంటే దీంట్లో నూనెలో వేసుకోవాలి. అబ్బాయ్, అప్పుడు పెద్ద రోలు ఉంది పట్రా. ఇప్పుడు అబ్బాయి కొంచెం కళ్ళుప్పు పట్రా. ఇదిగో ఈ ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాయి ఇందులో. ఇవి చక్కగా ఇలా మనం పొడిగట్టుకోవాలి. పొడిగొట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులోనే కాస్త ఉల్లిపాయలు కూడా వేసుకోవడం మొదలెట్టాలి. తర్వాత కాస్తంత చింతపండు, ఇలా అన్నీ వేసుకుంటూ కొద్ది కొద్దిగా రుబ్బుకుంటూ వెళితే ఫైనల్గా ఏమవుతుందంటే ఉల్లి తొక్కు రెడీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వెల్లుల్లి దీంట్లో వేసేయి. నూనెతో పాటే వేయాలన్నమాట. ఇప్పుడు దంచు. ఈలోపు ఏం చేస్తామంటే అక్కడ చిన్న గిన్నె ఉంటుంది తీసురా. ఇప్పుడు చక్కగా తొక్కు తీసి గిన్నెలో వేసి తర్వాత అన్నంలో నెయ్యి వేసి దాంతో ఈ తొక్కు వేసి తింటే ఉంటుందబ్బా. అది విషయం మరి. ఉల్లి తొక్కు ప్యాన్ పెట్టి అందులో నూనె వెల్లుల్లి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రోట్లో కల్లుప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, నానబెట్టిన చింతపండు వేసి కొంచెం దంచుకోవాలి. చివరిగా అందులో వేయించిన వెల్లుల్లి కూడా వేసి దంచుకోవాలి. దంచుకుంటే ఉల్లి తొక్కు రెడీ.